1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ ప్రాంతంలో ఒక మంచి పట్టు దొరికింది. అంతేకాకుండా మద్రాస్కి చుట్టుపక్కల ఉన్న కార్నాటిక్ ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. కార్నాటిక్ ప్రాంతానికి రాజు వల్లజా అనే రాజును యాక్చువల్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే అక్కడ అపాయింట్ చేశారు. అంటే వల్లజా అక్కడ రాజు కావడానికి ముఖ్య కారణం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే. అందుకే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు, సెటిల్మెంట్స్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన అన్ని కోటల సంరక్షణ బాధ్యతలన్నీ మన వల్లజానే చూసుకునేవాడు. ఇలాంటి సమయంలోనే మన దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో మూడు సామ్రాజ్యాలు చక్రం దిప్పుతున్నాయి. అవేంటంటే ఒకటి నిజాం సామ్రాజ్యం, రెండోది మరాఠా సామ్రాజ్యం, మూడోది మైసూర్ సామ్రాజ్యం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అటు బెంగాల్ నుంచి ఇటు మద్రాస్కు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా దాటవలసిన ప్లేసెస్ రాజమండ్రి, శ్రీకాకుళం, ఎల్లూర్, కొండపల్లి, గుంటూరు. ఈ ప్లేసెస్ని కంపల్సరిగా దాటేసి రావాల్సి వస్తుంది. ఈ ఐదు ప్రాంతాలు రాజమండ్రి, శ్రీకాకుళం, ఎల్లూరు, కొండపల్లి, గుంటూరు ఇవన్నిటిని సర్కార్ జిల్లాలు అని అంటారు. దీన్నే నార్దర్న్ సర్కార్స్ లేదా ఉత్తర సర్కార్లు అని కూడా అంటారు. సో బ్రిటిష్ వాళ్ళు మద్రాస్కు వెళ్ళాలంటే బెంగాల్ నుంచి వచ్చేటప్పుడు ఇవన్నిటిని దాటాల్సి వస్తుంది కదా. సో బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఉత్తర సర్కార్లు లేదా ఈ సర్కార్ జిల్లాలు వాళ్లకు అద్దెకు దొరికితే వాళ్లకు రవాణా ఈజీగా అవుతుందని ఆలోచిస్తారు. ఈ ఉత్తర సర్కార్ ప్రాంతాలన్నీ మన నిజాం నవాబ్ అయిన సలాబత్ జంగ్ చేతులుంటాయి. మన సలాబత్ జంగ్ సాబ్ నిజాంకి నవాబ్ కావడానికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తారు. సో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి మన సలాబత్ జంగ్ సాబ్ కూడా ఏం చేస్తారంటే 1753లో మన నార్దర్న్ సర్కార్స్ ఏవైతే ఉత్తర సర్కార్ ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నిటి అధికారాన్ని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇస్తాడు. ఈ నార్దర్న్ సర్కార్లు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్నాయని తెలుసుకున్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 1758లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొడతారు. ఈ విషయం తెలుసుకున్న నవాబ్ ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి తన నార్దర్న్ సర్కార్స్ ప్రాంతాలన్నింటినీ తన అధికారంలోకి తెచ్చుకుంటాడు. కాలంతో పాటు నవాబులు కూడా మారుతారు కదా. అట్లనే సలాబత్ జంగ్ తర్వాత అధికారంలోకి వస్తాడు ఆసఫ్ జా టూ. ఇతన్నే ముద్దుగా నిజాం అలీ అని కూడా పిలుస్తారు. ఇటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అటు బెంగాల్ నుంచి ఇటు మద్రాస్కు రావడానికి మధ్యలో ఈ నార్దర్న్ సర్కార్ ఏరియాలు చాలా ప్రాబ్లమ్ని కలిగిస్తూ ఉంటాయి. సో చేసేదేం లేక రాబర్ట్ క్లైవ్ డిసైడ్ అయిపోతాడు ఎట్లయినా చేసి నిజాం నవాబ్ దగ్గర పోయి మన ప్రాబ్లమ్స్ చెప్పుకొని దాంట్లో పర్మిషన్ తెచ్చుకుందాం అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు, మన ఆసఫ్ జా దగ్గరికి వెళ్తాడు. ఆసఫ్ జా దగ్గరికి వెళ్ళి రాబర్ట్ క్లైవ్ ఇట్లా అంటాడు, సార్ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది బెంగాల్ నుంచి మద్రాస్కి వెళ్ళే టైంలో, ఈ మధ్యలో ఈ ప్రాంతాల వల్ల మాకు ట్రాన్స్పోర్టేషన్ మస్తు ఇబ్బంది అవుతుంది. మీరు ఎంత రెంట్ తీసుకుంటారో మాకు పర్వాలేదు, కానీ మీరు ఎట్లయినా చేసి ఆ ఏరియాస్ మీద మాకు పర్మిషన్ ఇప్పియండి అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ చెప్తాడు. కానీ మన ఆసఫ్ జా మాత్రం ఈ కండిషన్కు ఒప్పుకోడు, నేను ఇవ్వనంటే ఇవ్వను వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. రాబర్ట్ క్లైవ్కి మాత్రం నార్దర్న్ సర్కార్స్ మీద ఆశ జావదు, ఎట్లయినా చేసి ఈ నార్దర్న్ సర్కార్స్ ఏరియాస్ని మొత్తం పర్మిషన్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. సో అతను వెంటనే ఏం చేస్తాడంటే నిజాం ఎవరు చెప్తే వింటారు, ఏ కోణంలో పోతే బాగుంటుందని నిజాంల హిస్టరీ ఒకసారి తిరిగేసి చూస్తాడు. తిరిగేసి చూస్తే అప్పుడు రాబర్ట్ క్లైవ్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుస్తుంది. ఆ ఫ్యాక్ట్ ఏంటిదంటే నిజాం రాజులు ఇప్పుడు ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆన్ పేపర్ మాత్రం ఇప్పటికీ మొఘల్స్ కింద పనిచేసే సామంత రాజులు మాత్రమే. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం కొంచెం వీక్ అయిపోయింది. ఆ వీక్గా అయిపోయిన అవకాశాన్ని చూసుకొని మన నిజాం ప్రభులు ఏం చేశారు, ఇక మేము స్వతంత్రంగా పాలించుకుంటాం, మా మీద ఎవ్వరు లేరని వాళ్ళని వాళ్ళే స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. కానీ పేపర్ మీద మాత్రం ఇప్పటికీ నిజాం ప్రభువులు మొఘల్స్ కింద పనిచేసే సామంత రాజులు మాత్రమే అని రాబర్ట్ క్లైవ్ తెలుసుకుంటాడు. వెంటనే రాబర్ట్ క్లైవ్కి ఒక ఐడియా వస్తుంది. అప్పటిదాకా బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఆల్రెడీ రాబర్ట్ క్లైవ్ వాళ్ళ సైన్యం షా ఆలం టూ అంటే మొఘల్ ఎంపరర్ అయిన షా ఆలం టూను ఓడించారు. సో షా ఆలం టూ దగ్గరకు పోయి తన రిక్వెస్ట్ని చెప్పుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి షా ఆలం టూ దగ్గరికి వెళ్తాడు. షా ఆలం టూ దగ్గరికి వెళ్ళి జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. ఎట్లయినా చేసి నాకు నార్దర్న్ జిల్లాలు కావాలి అంటే నార్దర్న్ సర్కార్ ఏరియాస్ కావాలి అని అంటాడు. సో దానికి నువ్వే రికమెండ్ చేసి ఒకసారి ఆసఫ్ జాతో మాట్లాడి నాకు ఆ ప్రాంతాలు ఎట్లయినా ఇప్పించు అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ మన షా ఆలం టూని వేడుకుంటాడు. అప్పుడు షా ఆలం టూ ఏమని చెప్తాడంటే, అసలు మొఘల్స్ కింద పనిచేసేటోళ్లను మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేదేంది, అవసరమే లేదు, నేనే ఫర్మాన్ జారీ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికీ నిజాములు మా కింద సామంత రాజులు మాత్రమే, ఆన్ పేపర్ వాళ్ళు మా కిందనే ఉన్నారు. సో నేనే ఫర్మాన్ జారీ చేస్తా, ఇప్పటి నుంచి ఆ నార్దర్న్ సర్కార్స్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లకు నేను రాశిస్తున్నా, ఎవడచ్చి అడుగుతాడో చూసుకుందామని చెప్పేసి మొఘల్ ఎంపరర్ అయిన షా ఆలం టూ చెప్తాడు. షా ఆలం టూ దగ్గర పర్మిషన్ తీసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మెల్లగా వచ్చి ఈ నార్దర్న్ సర్కార్ ఏరియాలను ఆక్యుపై చేసుకోవడం మొదలు పెడతా ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న నిజాం ప్రభు అయిన ఆసఫ్ జా ఏం ఆలోచిస్తాడంటే,
వీళ్ళని దెబ్బకొడదాం, కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా నిజామ్స్ కండిషన్ బాగలేదు, సో మంచి టైం చూసుకునే బ్రిటిష్ వాళ్ళని కొడదామని చెప్పేసి ఆగిపోతాడు. ఆగిపోయి ఏం చేస్తాడంటే, సరే భాయ్ మొఘల్స్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకునేది ఏముంది, నా దగ్గరనే రెంట్ కట్టి తీసుకోండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే, మీరు మాకు 700,000 రూపాయలు ఇవ్వాలి. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నిజాంలకు 700,000 రూపాయలు రెంట్గా ఇవ్వాలి, ప్లస్ ఎప్పుడు పిలిచినా మాకు కావాల్సినంత ఆర్మీ మా సైన్యంలో చేరాలి అని చెప్పేసి మన ఆసఫ్జా రెండు కండిషన్లు బ్రిటిష్ గవర్నమెంట్ ముందు పెడతాడు. దానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఈ అగ్రిమెంట్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నిజాం ఇద్దరు ఒక టీంలో జాయిన్ అయిపోయారు. కానీ ఇదే టీంలో ఇంకో ఎంపైర్ కూడా ఉంది, ఇంకో సామ్రాజ్యం కూడా ఉంది, అదే మరాఠా సామ్రాజ్యం. ఎందుకంటే నిజాంలు మరియు మరాఠాలు ఎప్పటి నుంచో మైసూర్ మీద అటాక్ చేద్దామని చూస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు కొత్త మెంబర్ ఎవరాడారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు యాడ్ అయిపోయారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠా సామ్రాజ్యం ప్లస్ నిజాం సామ్రాజ్యం వర్సెస్ మైసూర్ సామ్రాజ్యం. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి మైసూర్ సంస్థానంపై ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. కానీ ఇంతలోనే ఏం జరుగుతుందంటే, 1766లో మరాఠాల పేష్వా అయిన మాధవరావు ఏం చేస్తాడంటే, సడన్గా మైసూర్ మీద అటాక్ చేస్తాడు. మైసూర్ మీద అటాక్ చేసి కొన్ని నార్దర్న్ పార్ట్స్ని లేపుకొని పోదామని అనుకుంటాడు. కానీ మన హైదర్ అలీ అంటే మైసూర్ని పరిపాలిస్తున్న హైదర్ అలీ చాకచక్యంగా ఏం చేస్తాడంటే, మాధవరావుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మాధవరావు ఎప్పుడు అటాక్ చేయడం నీకు అవసరమా, అనవసరంగా నీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, నీ సిపాయిలు వేస్ట్. సో నేనే నీకు బంపర్ ఆఫర్ ఇస్తా, నేనే నా మైసూర్ సంస్థానంలోని కొన్ని నార్దర్న్ పార్ట్స్ని అంటే కొన్ని ఉత్తర భాగాలను నీకు అప్పచెప్తా, ప్లస్ నీకు 300,000 రూపాయలు ఇస్తా, ఇక నువ్వు మాతోటి ఇక వార్లకు దిగకు, మా మీదకు రాకు అని చెప్పేసి క్లియర్గా హైదర్ అలీ చెప్తాడు. హైదర్ అలీ ఇచ్చిన ఈ ఆప్షన్ పేష్వా మాధవరావుకి ఎంతో నచ్చుతుంది. సో అతను కూడా ఒప్పుకొని ఏం చేస్తాడంటే, కొన్ని భాగాలను మరియు 300,000 రూపాయలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది, మరాఠాల రూపంలో ఒక శత్రువు హైదర్ అలీకి తగ్గిపోయాడు. ఇప్పుడు కేవలం ఇద్దరే శత్రువులు ఉన్నారు, ఒకరు నిజాం, రెండోది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు హైదర్ అలీ తన నెక్స్ట్ ప్లాన్ని వర్కౌట్ చేసే దిశగా వెళ్ళిపోతాడు. అతను ఏం చేస్తాడంటే, నిజాం ప్రభు అయిన ఆసఫ్ జాతోటి ఒక సంభాషణ చేస్తాడు. అదేంటంటే, అతను నిజాం ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, అవును భయ్ మీ దగ్గర పర్మిషన్ అడగడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారంట కదా, మీరు ఒప్పుకోకపోయినా వాళ్ళు పోయి షాలం దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి ఆ ఏరియాలను ఆక్యుపై చేసుకున్నారంట కదా, అది మీకు ఇష్టం లేదన్న సంగతి నాకు తెలుసు, అయినా మీరు తప్పని పరిస్థితులలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో చేతులు కలిపిన విషయం కూడా నాకు తెలుసు. సో నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా ఆసఫ్జా, అదేంటంటే మన ఇద్దరం అంటే మైసూర్ సంస్థానం అటు నిజాం సంస్థానం ఇద్దరం కలిసిపోదాం. కలిసిపోయి ఏం చేద్దామంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉన్న మద్రాస్ ప్రాంతాన్ని మనం అటాక్ చేద్దాం, అంటే కర్ణాటిక్ రీజియన్ని అటాక్ చేద్దాం. అక్కడ వల్లజాన్ ఓడగొట్టి అక్కడ మనకు ఏవేవైతే ప్రాంతాలను మనం ఆక్రమించుకుంటామో ఆ ప్రాంతాలను మన ఇద్దరం చెరిసగం పంచుకుందాం అని చెప్పేసి ఒక డీల్ చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళను దెబ్బతీద్దాం అని అసబ్జా కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి నచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ పోయి మొఘల్ ఎంపైర్ని కలిసి ఆ సర్కార్ ప్రాంతాలను చేజిక్కించుకుంటారు. ఆ కోపం అసబ్జాకి ఇప్పటికి ఉంటుంది. అందుకే ఆసఫ్జా ఏం చేస్తాడంటే, హైదర్ అలీతోటి చేతులు కలుపుతాడు. వీళ్ళని ఓకే చేసుకున్న హైదర్ అలీ వెంటనే మద్రాస్ ప్రాంతంపై అటాక్కి దిగుతాడు. అటాక్కి దిగి అక్కడున్న బ్రిటిష్ ఫోర్సెస్ని తరిమి కొడతాడు. అక్కడ చివరికి మద్రాస్ కోట మీద ఎక్కడ అటాక్ చేస్తాడు అని తెలుసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెంటనే హైదర్ అలీ దగ్గరకు వచ్చి, ఇక ఆపరా బాబు మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హైదర్ అలీని రిక్వెస్ట్ చేసుకుంటారు. అలా జరిగిన ఒప్పందమే మద్రాస్ ట్రీటీ లేదా ట్రీటీ ఆఫ్ మద్రాస్ లేదా మద్రాస్ ఒప్పందం అని కూడా మనం అనొచ్చు. 1769లో జరిగిన ఈ మద్రాస్ ఒప్పందంలో ఒక మెయిన్ అగ్రిమెంట్ జరుగుతుంది ఎవరెవరికి మధ్య, హైదర్ అలీకి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య. ఆ ఒప్పందం ఏంటంటే, ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు మైసూర్పై అటాక్ చేయడానికి గనక వస్తే ఖచ్చితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ సైన్యాన్ని మా తరఫున పంపించి మాతో యుద్ధంలో పోట్లాడి మాకు అండగా నిలవాలి అన్న కండిషన్ని హైదర్ అలీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుంచుతాడు. దానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అలా ఈ మద్రాస్ ఒప్పందం అనేది ముగిసిపోతుంది. ఇక్కడనే మన ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ కూడా ఎండ్ అయిపోతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మైసూర్కి ఎప్పుడు ఆపద వచ్చినా కాపాడడానికి మేము సిద్ధం అనే అగ్రిమెంట్ పేపర్ల మీద సైన్ చేశారు. అంటే ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మైసూర్ ఇద్దరు దోస్తులు అయిపోయినట్టే. కానీ దోస్తులు ఉన్న వీళ్ళిద్దరి మధ్యన రెండో ఆంగ్లో మైసూర్ వార్ జరగడానికి మెయిన్ కారణాలు ఏంటి, అసలు ఏం కాన్సిక్వెన్సెస్ జరిగినాయి ఇవన్నీ జరగడానికి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా నెక్స్ట్ ఎపిసోడ్ని చూడండి, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.